అనగనగా ఒక దండకారణ్యంలో బోధిశక్తుడు తన శక్తినంతా ఉపయోగించి అందమైన జింకగా మళ్ళీ ఆ అడవిలో జన్మిస్తాడు. అలా జన్మించిన జింక అటు ఇటు చూస్తూ అడవి మొత్తం తిరుగుతుంది. అలా అలా తిరుగుతూ ఆ అందమైన జింకకి ఒక యాపిల్ వనం కనిపిస్తుంది. అందులో ఒక యాపిల్ చెట్టు పళ్ళంటే జింకకు చాలా ఇష్టం. అది తినడానికి రోజు వచ్చేది. అలా రోజు రావడంతో అడవిలో ఒక వేటగాడు ఆ జింకను గమనిస్తాడు ఈ యాపిల్ చెట్టు దగ్గరికి రావడం. అలా జింక వెళ్ళిన తర్వాత వేటగాడు ఇలా ఆలోచిస్తాడు, బాణం వేసి నేను ఆ జింకను అతమార్చి నేను అమ్ముకుంటాను, అప్పుడు నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి అనుకుంటారు. మరుసటి రోజు వచ్చి చెట్టు కింద కొన్ని యాపిల్ పళ్ళు అమర్చాడు. అలా అమర్చిన తర్వాత లేచి చెట్టు పైకి ఎక్కి కూర్చుందాం అనుకుంటాడు. అనుకున్నట్లే చెట్టు ఎక్కి పైన కూర్చుంటాడు. ఈ లోపల జింక అక్కడికి వస్తుంది. వచ్చి దూరం నుంచి చూసి ఆగిపోతుంది అనుమానంతో. ఆశ ఎక్కువైపోయిన వేటగాడు జింక రాదేమో అనుకొని చెట్టు పై నుంచి రెండు యాపిల్ పళ్ళు విసురుతాడు. జింకకి అనుమానంతో చెట్టు మీద నుంచి రాలితే కింద పడాలి కదా, సరాసరి నా దగ్గరికి వస్తున్నాయి ఏంటి అని రెండు కాళ్ళు పైకెక్కి చెట్టు పైకి చూడగా వేటగాడు, నేను మరి నీ దగ్గరికి రాను, నువ్వు నా మీదకి యాపిల్ పళ్ళు విసిరావు కాబట్టి నీ చెట్టు పళ్ళు మరి నేను తిన్ను అని చెప్పేసి జింక అక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళిపోయింది. ఈ లోపల వేటగాడు చెట్టు నుంచి దిగి లబోదిబో అని ఏడుస్తూ ఉన్నాడు. అనవసరంగా యాపిల్ పళ్ళు విసిరానే, నా ఆశ ఎక్కువైపోయింది అనుకొని లబోదిబో అని ఏడుస్తాడు. పిల్లలు, మీరు కూడా ఏదైనా కావాలంటే కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేయలేకుండా ఆశ ఎక్కువతో ముందుగానే కావాలనుకుంటే ఈ వేటగాళ్ళగా అవుతుంది. దేనికోసమైనా కొంచెంసేపు వెయిట్ చేయాలరా మనం. అనగనగా ఒక ఊరిలో ఒక గొల్లవాడు తన మేకల గుంపును తీసుకొని అడవికి వెళ్దాం అనుకున్నాడు. అనుకున్నట్లే తన మేకల గుంపును తీసుకొని అడవికి వెళ్ళాడు. అడవిలోని మేకలు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అటు ఇటు చెంగు చెంగునెగురుతూ మేత మేస్తూ కొలంలో నీళ్లు తాగుతూ రెండు రెండు పోట్లాడుకొని కొట్లాడుకొని ఆనందంగా అడవిలో విహరిస్తున్నాయి. ఇక సాయంత్రం అవడంతో గొల్లవాడు తన మేకలను తీసుకొని తిరిగి ఊరు ప్రయాణం అవుదాం అనుకున్నాడు. అలానే తిరిగి ప్రయాణం అవుతున్నాడు. మార్గ మధ్యంలో ఒక మేక మేత మేస్తూ అక్కడే ఉండిపోయింది. ఇది గమనించిన గొల్లవాడు మిగతా మేకలను తీసుకొని తిరిగి ప్రయాణం అయిపోయాడు. ఈ లోపల ఈ మేక తిరిగి ప్రయాణం అవుతుండగా మార్గ మధ్యంలో చీకటి పడింది. భయంతో అరుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంది. ఈ లోపల పక్కనే ఉన్న ఒక గృహ కనబడింది. సరే, ఈరోజు రాత్రికి నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటానని మేక గృహ లోపలికి వెళ్ళింది. అటు నుంచి సింహం దర్శించు ఆ గృహ వైపుకు వచ్చింది. ఎందుకంటే అది సింహం గృహ కాబట్టి. లోపలున్న కళ్ళును చూసి సింహం బెదిరిపోయి పక్కనే మాపు కాసింది. ఈలోగా తెల్లారింది. మేక లోపల నుంచి భయంతో బయటకు వచ్చి తెలివిగా ఒక ఉపాయం వెంటనే ఆలోచించింది. బయటకు వచ్చిన మేక నేను ఎవరో తెలుసని సింహాన్ని అడగగా సింహం తెలీదు అని చెప్పి గర్జించింది. ఇప్పుడు వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను, నిన్ను చంపితే 100 సింహం అని చెప్పింది మేక. దాంతో భయపడి మేక వెంటనే సింహం దగ్గరికి వెళ్ళి తన రెండు కాళ్ళు ఎత్తి తన్నగానే సింహం జడిసిపోయి బెదిరిపోయి అక్కడి నుంచి పారిపోయింది. ఆ పయంలో కూడా ఉపాయం ఆలోచించి తప్పించుకోవాలరా పిల్లలు. మీరు కూడా ఈ మేకపోతులాగా చురుగ్గా ఉండాలి. ఎన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.